హైపర్టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్. ఎలా పిలిచినా ఈ సమస్య గనుక వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. హై బీపీ సమస్య ఉన్నవారి శరీరంలోని రక్త నాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంప్ అవుతుంది. దీనివల్ల ఆ రక్త నాళాల గోడలు కుచించుకుపోతాయి. ఈ క్రమంలో హార్ట్అటాక్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పొగ తాగడం, మద్యం సేవించడం, ఉప్పు ఎక్కువగా తినడం వంటి పనుల వల్ల హై బీపీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్య నిజానికి ఓ సైలెంట్ కిల్లర్ లాంటిది. ఎందుకంటే హై బీపీ ఆరంభంలో ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవు, కానీ ముదిరితే గుండె జబ్బులు వస్తాయి. కనుక హై బీపీ సమస్యని ముందుగానే గుర్తించాలి. డాక్టర్లొచ్చే తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇక ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం చేయడం, మద్యపానం, ధూమపానం మానేయడం వంటి సూచనలు పాటిస్తే హై బీపీ సమస్య నుంచి బయటపడవచ్చు. హై బీపీ సమస్యను తగ్గించుకునేందుకు ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అయితే బీపీని కంట్రోల్ చేయడంలో మూడు ముఖ్య పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్త నాళాల గోడలను సాగేలా చేసి రక్త సరఫరా మెరుగుపరచడంలో పొటాషియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తపోటు, షుగర్ లెవెల్స్ను నియంత్రించేందుకు, నాడులను సరిగ్గా పనిచేయించేందుకు కూడా మెగ్నీషియం పనికొస్తుంది. ఇక కాల్షియం హై బీపీని తగ్గిస్తుంది. శరీరంలో పలు జీవక్రియలు సక్రమంగా నిర్వర్తించబడేందుకు అవసరమయ్యే కీలకమైన హార్మోన్లు, ఎంజైమ్లు సరిగా విడుదలయ్యేందుకు కాల్షియం ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.